యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి మరి దేవుని సన్నిధిలో ఇట్టి రీతిగా నేను గడపడానికి దేవాతి దేవుడు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి మీ ముందుకు సజీవులుగా మరి నన్ను ఉంచిన దేవాతి దేవునికి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నా. దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగినవాడు. ప్రతి దినము కూడా మనం ఈ లాక్డౌన్ సమయంలో చాలా బాధపడుతూ ఉన్నాం, చాలా కష్టపడుతూ ఉన్నాం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో దేవాతి దేవుడు మన శ్రమలో, మన కష్టంలో, మన బాధలో దేవుడు మనకు సమాధానాన్ని కలుగజేయాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయముతో మాట్లాడునుగాక. ఈ మాటలు వింటున్న నీవు దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. దేవుని కృప ప్రతి ఉదయము మనలను నూతనపరచును అనే అంశం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. సో దేవుని కృప ప్రతి ఉదయము మనలను నూతనపరచును. విలాప వాక్యాలు 3:22-23 వచనాలు చదువుకుని మనం ముందుకు వెళ్దాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడువు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలనైనా. ఈ సమయంలో మీ సన్నిధిలోనికి వస్తున్నాం. మీరు గొప్ప దేవుడు నాయన, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఈ మాటల ద్వారా మా హృదయములను తాకండి. మీ గొప్ప కృపను మా జీవితంలో ఉంచండి. మమ్మల్ని విడిపించండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. విలాప వాక్యాలు ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ లెమెంట్. విలాపము అనగా దుఃఖించడం, మరి ఏడవడం. సో దిస్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ లెమెంట్స్. మరి విలాపము ఆయా పరిస్థితుల్లో మరి జరిగిన సంఘటనలు గూర్చి వ్రాయబడిన విలాపములు అని మనం చూడగలుగుతాం. ఎందుకు ఇజ్రాయేలీలు విలపిస్తూ ఉన్నారు అని చూస్తే, క్రీస్తుకు పూర్వము 586 ఆయా సమయాల్లో మనం చూడగలిగితే ఇజ్రాయేలీలు బబులోనులో చెరపట్టబడ్డారు. తర్వాత యెరూషలేము పతనమైపోయింది. ఒకసారి కాదు, ఇది తరచూ జరిగే అంశాలు. ఒకసారి అజరీల చేతిలో, తర్వాత బబులోనుల చేతిలో, తర్వాత పెరిజియన్స్ చేతిలో, ఇలాగ ఆయా సమయాల్లో వారు చెరపట్టబడి ఆ తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు దగ్గర విలపించినప్పుడు దేవుడు వారిని విడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఈ సమయంలో జరిగిన విషయాలు, యెరూషలేము పతనమైపోయినప్పుడు వారు హోప్ని కోల్పోతారు. ఇజ్రాయేలీలు హోప్ని కోల్పోయిన తర్వాత వారు దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని దగ్గర మొరపెడతా ఉంటారు. దేవుణ్ణి మరి స్తుతిస్తూ ఉన్నట్లు మనం చూస్తాం. దేవుడు ఎప్పుడు కనికరం చూపించేవాడు, కృప చూపించేవాడు. ఆయన ప్రేమమయుడు, దయగలిగిన వాడు. ఆయన సత్యము, ఆయన కృప నిరంతరము నిలుచును అని ఇజ్రాయేలీలు అనేక మార్లు వారు ప్రభుని స్తుతించినట్లుగా చూస్తాం. ప్రతి చిన్నదానికి వారు చేసే పని ఏంటంటే దేవునికి విరుద్ధంగా పనిచేయడం, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయడం, దేవునికి దూరం అయిపోవడం. వారి జీవితాల్లో వారు చేసిన పాపము వారి జీవితాలకి, వారి దేశానికి పతనాన్ని తెచ్చినట్లు అనేక సార్లు మనం చూడగలుగుతాం. దేవుడు కోరుకునే ఒక విషయం ఏందో తెలుసా? మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి, దేవుణ్ణి మరి అడగాల, దేవుణ్ణి ప్రార్థన చేయాల, ప్రభు సన్నిధిలో మనం కనికరాన్ని కోరుకోవాలి, ప్రభు యొక్క ఔన్నత్యం మన జీవితంలో ఉండాలి అని. 2వ దినవృత్తాంతంలో 7:14 ద్వారా, నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇఫ్ మై పీపుల్ విచ్ ఆర్ కాల్డ్ బై మై నేమ్ షాల్ హంబుల్ దెమ్సెల్వ్స్ అండ్ ప్రే సీక్ మై ఫేస్ turn from their wicked ways, then will I hear from heaven and I will forgive their sin and will heal their land. Devudu gopavadu, manam prarthana cheyali, prabhu sannidhiloniki vellali, prabhu ni mana chedu margamlo nunchi manam vidichi pettali, prabhu kshaminchumani adiginappudu prabhu ninnu kshaminchevadu, nee deshalni kshaminchevadu mana prabhu. Gopavadu kada. So aashcharyamaina karyalu mana prabhu chesi
గొప్ప దేవుడిగా మన జీవితాల్లో ఉండగలిగిన వాడు. ఇప్పుడు మనం కూడా అదే పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నాం. ఎగ్జాక్ట్లీ మరి ఇజ్రాయేలీలో చేసిన ఆ పని కాకపోవచ్చు కానీ, ఏదైనా పరిస్థితి అవ్వచ్చు కానీ, మనం కూడా దేవునికి దూరంగా అయిపోయి దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తూ మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్న పరిస్థితుల్లో దేవుడు మరి మనుషులకు కొంచెం దూరంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. విలాప వాక్యాలు 3:48 చూడగలిగితే, నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. యెహోవా దృష్టించి ఆకాశము నుండి చూచి వరకు నా కన్నీరు ఎడతెగక కారుచున్నది. ప్రార్థన చెయ్యాల, ప్రభువుని అడగాల, ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి మోకాళ్ళుని మన హృదయాలను తెరిచి బిగ్గరగా ప్రభువుతో మాట్లాడే శక్తిని, ప్రభుతో మాట్లాడే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. చాలా దీనమైన పరిస్థితుల్లో ఇప్పుడు మనం జీవిస్తూ ఉన్నాం. ఒక ప్రక్క ప్రజలు నశించిపోతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు, ఎన్నో న్యూ కేసెస్ యాడ్ అవుతూ ఉన్నాయి, హోప్ లేని పరిస్థితుల్లో. మరొక పక్క దేశాలు పతనమైపోతూ ఉన్నాయి, వారి యొక్క ఆర్థిక పరిస్థితులు అన్నీ తారుమారు అయిపోతూ ఉన్నాయి, ప్రజల యొక్క జాబులు స్థిరంగా లేవు, ఒక వీసా పరిస్థితులు అన్నీ తారుమారు అయిపోతూ ఉన్నాయి, ఇతర దేశాల్లో ఉన్న భారతీయుల యొక్క పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి. హోప్ అనేది ప్రతి మనిషి జీవితంలో కోల్పోతూ ఉన్నారు. పైకి చెప్పలేము కానీ హోప్ కోల్పోతూ ఉన్న పరిస్థితుల్లో మనం చూడగలుగుతాం. వీఆర్ ఇన్ ఏ డిఫికల్ట్ టైం, వీఆర్ ఇన్ ఏ టఫ్ టైం. సో దేవుడు మరొక అవకాశాన్ని నీకు నాకు ఇస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. దేవుని యొక్క ప్రణాళిక గొప్పది. ఈ లాక్డౌన్ సమయంలో నీవు నేను చేయవలసిన పని ఏంటంటే, మనం దేవునికి మరి దగ్గరగా ఉండాలి, అతి దగ్గరగా ఉండాలి దేవుని సన్నిధిలో. వీ మస్ట్ స్పెండ్ లార్డ్స్ ప్రెజెన్స్ మోర్ అండ్ మోర్. ప్రతి దినము కూడా దేవుని యొద్ద మనం సమయాన్ని గడపగలిగితే దేవుడు గొప్పవాడు, ఆయన కృప నిత్యము మనతో ఉండేది. ఎంత గొప్ప సంగతి కదా. అందుకనే యిర్మీయా భక్తుడు ఈ మాటలు వ్రాస్తూ ఉన్నాడు, మనం ఉన్న నిరాధారమైన పరిస్థితుల్లో దేవుడు ఆధారాన్ని ఇచ్చేవాడు, ఆయన కృప మనకి నిత్యము ఉంచేవాడు, చీకటిలో నుంచి మనలను వెలుగులోనికి తీసుకొచ్చేవాడు. తర్వాత దేవుని యొక్క మరి గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ఆయన చూపించగలిగిన వాడు. యిర్మీయా భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు 32:17 ద్వారా, యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, సూర్యుడా మహాదేవ నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియు లేదు. గాడ్ ఈజ్ బిగర్ దెన్ అవర్ ప్రాబ్లం, గాడ్ ఈజ్ బిగర్ దెన్ అవర్ సిచ్యువేషన్, గాడ్ ఈజ్ అ లివింగ్ గాడ్, హీస్ ట్రూ గాడ్. దేవుడు గొప్పవాడు కదూ. దేవుని కార్యాలు ఆశ్చర్యమైనవి. ఆయన ఒక్కసారి ఆయన కనుదృష్టి మన వైపు పెడితే మనం దేని గురించి కూడా మనం చింతించిన అవసరం లేదు. అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన 2:9-10 మనం చూడగలుగుతాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచేందు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములోనూ నేను సంతోషించుచున్నాను. మనం దేవుని యొక్క సన్నిధిలోనికి వెళితే దేవుని కొరకు ఎలాంటి ప్రమాదం వచ్చినా దేవుడు గొప్పవాడు. ఆయన కార్యములు నిరంతరము కూడా సజీవంగా ఉండేవి. ఆయన ఉన్నవాడు అనువాడు అని జ్ఞాపకం చేశాడు కదా. ఐఆమ్ హూ ఐఎమ్, హీఈస్ ద సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. ఆయన ఆది యందు ఉన్నవాడు, అంతం వరకు ఉండేవాడు. ఆయన మొదటివాడు, కడపటివాడు, నేను జీవించువాడను అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. అలాంటి ప్రభువుని నీవు నేను కలిగి ఉండడం ఎంతో గొప్ప. దేవుడు సమస్తాన్ని చూచుకునేవాడు, దేవుడు కృప కలిగినవాడు, దేవుడు కనికరము కలిగినవాడు, దేవుడు దయ కలిగినవాడు. మన పరిస్థితులు అన్నీ ఆయన ముందుగా ఎరిగినవాడు. మనం వెళ్తున్న పరిస్థితుల్లో కొన్నిసార్లు ప్రతి చిన్న విషయానికి కూడా భయపడుతూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం. కొన్నిసార్లు ఇక నాకు నా వల్ల కాదు ఇది అని అనుకుంటాం కదూ. కానీ నా ప్రభు ఎలాంటి సమయమైనా ఆయన మనతో ఉండేవాడు. హీజ్ ఎవర్ ప్రజెంట్. 46:6 మనం చూడగలుగుతాం. ఊరకుండు
నేనే దేవుడినని తెలుసుకొనడి. అన్య జనులలో భూమి మీద నేను మహోన్నతుడే నగుదును. బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. ఐ విల్ బీ ఎగ్జాల్టెడ్ అమాంగ్ ద హీదన్, ఐ విల్ బీ ఎగ్జాల్టెడ్ ఇన్ ద ఎర్త్. దేవుని యొక్క కృప నిత్యము ఉండేది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన విడిచిపెట్టేది కాదు. ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. ఎంత కష్టం వచ్చినా, ఇలాంటి లాక్డౌన్ వచ్చినా భయపడిన అవసరం లేదు. ఎందుకంటే మన ప్రభువు మనతో ఉండేవాడు. హీఈస్ ఎవర్ ప్రజెంట్. మన ఆపదలో, మన నిస్సహాయ స్థితిలో దేవుడు సహాయాన్ని మనకి దయచేయగలిగిన వాడు. ఒక్కటే మనం చేయగలిగింది ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. ఇలాంటి లాక్డౌన్ సమయంలో మనకి దేవుడు చాలా ఎక్కువ సమయాన్ని మనకి దయచేశాడు. మామూలుగా బిజీ డేస్లో ఉంటాం. మన వర్క్ అని, లేకపోతే పిల్లలని, స్కూల్ అని, రకరకాల అవగేషన్స్లో మనం బిజీ అయిపోతుంటాం కదా. దేవుడు చాలా సమయాన్ని మనకిచ్చాడు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళడం, ప్రభువుని కలుసుకోవడం, ప్రభువుతో ఆనందించడం చాలా గొప్ప ఆధిక్యత. ఈ సమయంలో మనం చేయవలసింది ఏం తెలుసా? ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రభుని అడగాల. పాప క్షమాపణ గురించి అడగాల. ప్రభుని రక్షణ గురించి అడగాల. ఒకవేళ నువ్వు రక్షించబడ్డావు అనుకో, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాల. ఒకవేళ రక్షణ పొందుకోకపోతే, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీ గృహాన్ని, నీ పట్టణాన్ని, నీ దేశాన్ని, ప్రపంచాన్ని కూడా రక్షించేవాడు. ప్రపంచంలో ఉన్న ప్రతినిధులు అందరూ కూడా ఈరోజుని అన్ని విషయాలు వారు ప్రయత్నం వారు చేసి విఫలమైపోయి వారు చెప్తున్న మాట, దయచేసి మరి దేవుని బిడ్డలుగా ఉన్న మీరు మోకాళ్ళుని ప్రార్థన చేయండి, మీ ప్రభువుని అడగండి, దేవుడు స్వస్థపరచగలిగిన వాడు అని. ఒకసారి యోనా జీవితాన్ని చూస్తే మనం గమనించగలుగుతాం. యోనా దేవుడు చెప్పినట్టుగా నినివేకి దేవుడు పంపిస్తే తన తార్షిష్కు వెళ్తా ఉన్నప్పుడు, మరి ఆ తుఫాన్లో వాడ వాళ్ళ కంట్రోల్లో లేనప్పుడు వారు చెప్పిన మాట ఏందో తెలుసా? యోనా దగ్గరికి వెళ్ళి, ఓయి నిద్రపోతు, లేచి నీ దేవుడు సజీవమైన వాడు, నీ దేవునికి ప్రార్థన చేస్తే మనందరం కూడా రక్షించబడతాం. ఎంత గొప్ప సంగతి కదా. కొన్నిసార్లు మన దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం మర్చిపోతూ ఉంటాం, కానీ ఇతరులు దాటిని జ్ఞాపకం చేసుకోగలుగుతారు. అందుకే దినవృత్తాంతాల గ్రంథము మరి 7వ అధ్యాయం 14వ వచనం ద్వారా మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల. దేవుని వాక్యం సత్యమైనది. దేవుని వాక్యం సూటిగా మాట్లాడేది. ఇజ్రాయేలీలు చేసిన పని అదే. వారు చెరపట్టబడే వరకు వారు చేసిన పాపం ఏంటో వారు గమనించలేకపోయారు. వారు చెరపట్టబడిన తర్వాత ప్రభు సన్నిధిలోకి వెళ్ళి వారు క్షమాపణ కోరుకుంటున్నారు. ప్రభువా, ఇదిగో మా జనులు నశించిపోతూ ఉన్నారు, మా ప్రజలందరూ చనిపోతూ ఉన్నారు. ఒకవేళ విలాప వాక్యాల 2వ అధ్యాయము 19వ వచనం, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వీధి మగును ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు తెలుసా? దేవుడు చెప్పేది ఒకటే ఒకటి, ప్రార్థన చేయాలి. పేరు పెట్టబడిన దేవుని ప్రజలుగా నీవు నేను చేయవలసిన విషయం ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి. మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసి మనం చేసిన చెడు మార్గాలు విడిచిపెడితే దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగినవాడు, రక్షణ ఇచ్చేవాడు, మన ప్రాణాలను మరి నిత్య నరకంలో నుంచి దేవుడు తప్పించగలిగినవాడు. ప్రపంచం అంతా ఎన్ని పరిస్థితులు గుండా వెళుతున్నా కూడా దేవుని యొక్క కృప మనతో నిత్యము ఉండేది. గ్రేట్ ఈజ్ థై ఫెయిత్ఫుల్నెస్. దావీదు ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను. 120వ కీర్తనలో మనం చూడగలుగుతాం, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చాను. ఇలాంటి పరిస్థితుల్లో మన జీవితాల్లో ఎవరు చేయగలుగుతారు? మనం ప్రభు సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టిన ప్రతిసారి కూడా ఆయన ఉత్తరం ఇచ్చేవాడు. ఇజ్రాయేలీలు అనుభవించారు అది. ఈరోజుని ఆ ప్రభు మనతో కూడా ఉండేవాడు. యిర్మీయా 33:3లో చక్కగా చెప్పబడింది కదా, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహించలేని గొప్ప గూఢమైన సంగతులను నీకు తెలియపరచేదని. సో నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుని యొక్క కృప నేను ఎప్పుడు నీతో ఉండేది. ఇలాంటి పాండమిక్ డేస్లో
నీవు చేయవలసిన పని ప్రతి ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, ప్రభువుని అడగాలి, ప్రభు యొక్క ఔన్నత్యాన్ని మనం పొందుకోగలగాలి. దేవుని యొక్క కృప నీతో నిత్యముగా ఉండేది, ప్రతి దినము కూడా ఉండేది, ప్రతి దినము కూడా అవి నూతన పరచబడును. దేవుని కార్యాలు గొప్పవి. ఒకవేళ ప్రభు సన్నిధిలోకి వెళ్తే ప్రభు అన్ని చేయగలిగిన వాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. యెహోవా దయాళుడు, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. ఈ మాటలు మా జీవితానికి దయచేసినందుకు మీకు వందనాలు. గ్రేట్ ఈజ్ థై ఫెయిత్ఫుల్నెస్. ప్రభువా, నీ కృప అధికముగా ఉంచండి. వారు వెళుతున్న ప్రతి సమస్య నుంచి మీరు విడిపించండి నాయన. వారికి హోప్ దయచేయండి. ఇజ్రాయేలును ప్రేమించిన దేవుడు, ఈ దినాన్ని మమ్మల్ని ప్రేమించే దేవుడు, మాకు ఒక నిరీక్షణ దయచేసే దేవుడు నాయన. మీకే సకల మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ రక్షణ లేకపోతే నా ప్రభువు దగ్గరికి వస్తే ప్రభు రక్షణ ఇచ్చేవాడు. ఒకవేళ నువ్వు రక్షించబడితే ఇతరుల రక్షణ కొరకు నీవు జీవించేవారిగా ఉండాలి అని ప్రభు నీ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మరలా రేపు ఈ సమయానికి మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.